మీరు చెప్పగలుగుతారా వకుళమాత ఆలయం విషయంలో కూడా మీరు ఒంటరి పోరాటం చేశారు అది సాధించారు సాధించగలిగారు అందరి మద్దతు కూడగట్టగలిగారు ఇప్పుడు హిందూ సెక్యూరిటీ జోనా లేకపోతే ధార్మిక్ జోన్ అని కృష్ణారావు గారు అంటున్నారు ఏదైనప్పటికీ కూడా అక్కడ హిందూ ధర్మాన్ని పరిరక్షించుకునే వ్యవస్థ ఏర్పాటు చేయడానికి ఎంతవరకు అవకాశాలున్నాయి మీరు ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు అండ్ అక్కడి హైందవ సమాజానికి పూర్తి స్థాయిలో ఈ అంశాన్ని అంశం పట్ల ఎలా చైతన్యం చైతన్యవంతం కావాలని మీరు కోరుకుంటున్నారు యాక్చువల్గా ఒకళ్ళ మాత విషయంలో మీరు నేనేదో ఒంటరి పోరాటం చేశాను ఏం కాదు నా వెనక నిలబడ్డారు మా మేధావులు తర్వాత ఎంతోమంది దానికోసం ఖర్చు పెట్టి కష్టపడి అమెరికా నుంచి ఇక్కడి నుంచి అందరూ సలహాలు ఇస్తూ చేశారు కాకపోతే ఫేస్ ఆఫ్ దట్ నేనున్నాను కాబట్టి అలా అనిపిస్తూ ఉంది సో చివరి వరకు అది పోరాడి చివరి వరకు ఆ పోరాటం తీసుకెళ్లి నడపడంలో ఆ కార్యక్రమం సఫలీకృతమైంది సో ఓకే దట్స్ రైట్ అది పక్కన పెడదాం దాంట్లో భగవంతుడి యొక్క అనుగ్రహం నడిపించింది అందరినీ అందులో వ్యక్తి ఆరోపణ వ్యక్తిగతంగా మన పివీఆర్కే గారు రాస్తుంటారు నాహంకర్త హరికర్త అని అలాగనే ఇందులో కూడా నాహంకర్త కర్త అంతే మనదేం కాదు అలాగనే నా అభిప్రాయం ఏంటనంటే ఇప్పుడు సెక్యులర్ సెక్యులర్ అని అంటున్నారు పైన తిరుపతిలో ఈవోని వేసే విషయంలో సెక్యులర్ రూల్స్ ఎందుకు వర్తించదు అక్కడ ఒక ముస్లిం నీవోగా ఎందుకు వేయకూడదు క్రిస్టియన్ ఎందుకు ముస్లిం ఈవోగా వేయకూడదు ఎందుకు సెక్యులర్ గవర్నమెంటే కదా ఎందుకు సెక్యులర్ గవర్నమెంట్ ఏ మతస్థులైన ఈవోగా ఎందుకు వేయరు నో వేయడానికి లేదు నీ సెక్యులర్ విధానాలు గవర్నమెంటు విధానాలు నడిపించడానికే కానీ తిరుపతిలో వచ్చి తిరుమలలో వెంకటేశ్వర స్వామికి జరిగే సేవలు ధార్మికమైన అంశాలు నువ్వు సెక్యులర్ జొప్పించకూడదు నీకు ప్రమేయమే లేదు అక్కడ ఓకే కాబట్టి అక్కడ ఈవోని వేస్తే పక్కాగా అతను హిందువు అయి ఉండాలి స్వామి భక్తుడై ఉండాలి అతను ఆగమశాస్త్రాలు తెలియాల్సిన పని లేదు కానీ ఆగమశాస్త్రాలను గౌరవించే వ్యక్తిగా ఉండగలగాలి ఇది ముఖ్యమైనటువంటి నియమం సో ఎందుకు అది మరి సెక్యులర్ పదం ఎందుకు మాకు వస్తుంది మాకు వద్దండి మాకు మీ సెక్యులర్ పదం మీ ప్రభుత్వం జోలికి వస్తే మీరు మాట్లాడండి మాకు సెక్యులర్ పదం మా దేవుడి దగ్గర ధర్మం దగ్గర మీ మీ జోలికి మేము రావట్లేదుగా మా ధర్మానికి అనుగుణంగా మాకు ఏర్పాట్లు చేయండి మా ధర్మానికి విఘాతం కలగకుండా చేయండి లేకపోతే ఏమవుతుంది ముఖ్యమంత్రికే బాంబు పేలుడు జరిగితే దిక్కు లేదు అక్కడ రెక్కీలు జరిగితే దిక్కు లేదు టెర్రరిస్టులు వచ్చి రెక్కీలు చేసుకుంటే దానికి దిక్కు లేదు వకులామాత దేవాలయాన్ని మొత్తం ఏడు కొండలు తిరుపతి కాదు రెండు కొండలు అనేటువంటి జీవో ఇష్యూ చేస్తామంటే దిక్కు లేదు మాత దేవాలయాన్ని మొత్తం మైనింగ్ మాఫియా వచ్చి కబలింగ్ చేసి దాన్ని మొత్తం నామరూపాలు లేకుండా చేస్తే దిక్కు లేదు అక్కడ ఉన్నటువంటి ఎన్నో దేవాలయాలు పోయి ఈరోజు హిరా హిరావత్ ఇస్లామిక్ యూనివర్సిటీ అనేటువంటిది పెద్దది తయారైతే ఇప్పటిదాకా దాని గురించి మాట్లాడడానికి దిక్కు లేదు అక్కడ పైన ఎంతో మంది ఇరవై శాతం మంది ఇతర మతస్థులు దాంట్లో ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళ ఇళ్లలో వాళ్ళ మతాలు ప్రార్థనలు చేసుకుంటున్నారు బయట యథేచ్ఛగా మేము మాలాంటి వాళ్ళు గొంతు విప్పకపోతే ప్యాంప్లెట్లు కరపత్రాలు ఈవెన్ వాళ్ళ వాళ్ళ గుర్తులు వాళ్ళ మతాల యొక్క చిహ్నాలు కూడా పంచుతున్నారు వెళ్ళే వాళ్ళకి దిక్కు లేదు దానికి ఒక పాస్టర్ అయితే బహిరంగంగా వెంకటేశ్వర స్వామి ఆనంద నిలయం చూపించి ఇక్కడ శైతాన్ ఉన్నాడు ప్రభువా వీళ్ళందరి బుద్ధులు మార్చు ఈ పాపాన్ని ప్రక్షాళన చేయి త్వరలో నువ్వు వచ్చి ఈ కొండ మీద నివాసం ఉండని చెప్పి వాడు వీడియో తీసి డైరెక్ట్గా యూట్యూబ్లో లో పెడితే అతని మీద చర్యలు తీసుకు దిక్కు లేదు అప్పుడు ఈ సెక్యులర్ మాట రాదు ఈ మాయా ముసుగులు ఉండవు పరిపూర్ణానంద మాట్లాడితేనో ఇంకొక భక్తుడు మాట్లాడితే మా మీద ముసుగు వేయాలి సెక్యులర్ ముసుగు ఎందుకండి ఈ ముసుగులు ఎవరితో మాట్లాడతాం ఇది ఎంతకాలం ఇలా పబ్బం గడుపుకోవడం అనేటువంటిది కుదరదు హిందువులు మొత్తం మేల్కొంటున్నారు హిందువులు జాగృతం అవుతున్నారు ఈ ప్రభుత్వాలకి చిత్తశుద్ధి ఉంది మెజారిటీ హిందువుల ఓట్లు మాకు కావాలనేటువంటి ఐడియా ఉంటే కనుక ఖచ్చితంగా హిందువుల యొక్క డిమాండ్లను కూడా వాళ్ళు ఫుల్ఫిల్ చేయాలి అది చేయడం చేత కాకపోతే మాత్రం మరో యోగి అయితే వచ్చేస్తాడు అది మాత్రం ఖచ్చితం రైట్ అప్పుడు ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాం స్వామీజీ థ్యాంక్ యూ వెరీ మచ్ చర్చలో మీ అభిప్రాయాన్ని మీ సందేశాన్ని